ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి గాయత్రి రాస్తున్నారు. బిడ్డ పుడితే అది శుభ సూచకం కదా, మరి మహిళ ఎందుకు వర్తిస్తుంది, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శుభానికి మహిళ అనరు, దాన్ని పురుడు అంటారు. ఆశౌచం రెండు రకాలు, జాతాశౌచం, మృతాశౌచం. మరణిస్తే వచ్చేదాన్ని మహిళ అంటాం, పుడితే వచ్చేదాన్ని పురుడు అంటాం. ఇది ఆశౌచమే. దీనికి కారణం ఆశౌచం అంటే అర్థమేమిటి? ఒక ప్రాణి పుట్టాడు అంటే పుట్టడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు, వారి శరీరం, వారి శరీరంలోని ఇంద్రియములు, మనస్సు, ఇవి పనిచేసినందువల్ల వాడు పుట్టాడు. ఈ సంబంధం అక్కడ వర్తిస్తుంది. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పంచభూతాలు, పంచభూతాలతో శరీరం వచ్చినది. ఈ శరీరం యొక్క రేతస్సు, ఆ స్త్రీ యొక్క శోణితము, ఈ రెండు కలిస్తే సంతానం కలిగింది. ఎక్కడిది రేతస్సు? ఈ శరీరంలో. శోణితం ఎక్కడిది? ఆ శరీరంలో. వీటికి ఉండేటువంటి మలినమును పిల్లవాడి రూపంలో వచ్చాడు. ఆ మలినం 10 రోజులు ఉంటుంది. కారణం ఇంద్రియాలు 10 కదా, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క రోజు 10 రోజులు ఉంటుంది. అందుకే దానము చేయాలి, యజ్ఞము చేయాలి, ఆరాధన చేయాలి, భోజనము పెట్టాలి, స్నానము చేయాలి. స్నానముతో దేహశుద్ధి, దానముతో ద్రవ్యశుద్ధి, యజ్ఞముతో దేవతల యొక్క ప్రీతి, ఇలా అన్నింటికీ పరిశుద్ధి కలిగించుట. మహిళ అంటే అర్థం అశుభం అని కాదు, మలినం, మనకు అంటిన మలినాన్ని పోగొట్టుకోవటం. మలినం పుట్టినప్పుడు ఉంటుంది, మరణించినప్పుడు ఉంటుంది. అందువల్ల అశుభానికే ఉంటుంది, శుభానికి ఉండదనేటువంటిది ఏమని లేదు. దేహ సంబంధం, ఇంద్రియ సంబంధం, మనస్సంబంధంతో వీరిద్దరికీ అది వంశం వారందరికీ. ఈ రక్తము ఎక్కడెక్కడ ఉందో, ఈ వంశం ఎక్కడెక్కడ ఉందో, వారందరికీ ఇంద్రియ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ సంబంధాన్ని బట్టి వారందరూ 10 రోజులు ఆశౌచంగా ఉండాలి. ఈ 10 రోజులు స్వామి యొక్క నామస్మరణ చేయాలి. రోజు 3 సార్లు స్నానం. మనవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, మాకు మైలండి, మేము స్నానం చేయం. స్నానం మానేస్తారు. ఆ రోజుల్లో 3 సార్లు స్నానం చేయాలి. 3 సార్లు రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. ఇంకా కొందరు పెద్దలు 5 సార్లు చేసేవారు స్నానం. పంచకాలం అంటాం కదా, అంటే ఏమిటి? ఈ మలినం ఆ మలినం పోగొట్టాలి. వాడు పాపంతో వచ్చాడు, పుణ్యంతో చూడదు కదా, రెంటికి శుద్ధి చేయాలి. కాబట్టి వీడు స్నానం చేయాలి, అలాగే దానం చేయాలి, యజ్ఞము చేయాలి. అది అన్నదానం కావచ్చు, తిలదానం కావచ్చు, గోదానం కావచ్చు, భూదానం కావచ్చు. ఆయన ఎవరు? నందుడు. కృష్ణుడు పుట్టాడు అని తెలిస్తే 2 కోట్ల ఆవులను దానం చేశాడు, గోదానం చేశాడు, తిలదానం చేశాడు. అంటే తిల పర్వతాలు, నువ్వులు పర్వతంగా పోషించాడు. అలా ఎన్ని? 1 లక్ష పర్వతాలు ఇచ్చాడు. వసుదేవుడు జైల్లో ఉన్నాడు కాబట్టి చేస్తానని సంకల్పం చేశాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, కృష్ణుడు వచ్చిన తర్వాత దానాలని చేశాడు. మన ద్రవ్యము శుద్ధి పొందాలి, మన మనస్సు శుద్ధి పొందాలి, మన శరీరం శుద్ధి పొందాలి, మన సంకల్పం శుద్ధి పొందాలి, మన చుట్టూనటువంటి భూమి శుద్ధి పొందాలి, ప్రకృతి శుద్ధి పొందాలి. వీటి కోసం ఈ 10 చేయాలి. ఇది అర్థం అశుభం అని కాదు, శుభమే. శుభానికి ఉన్నటువంటి దోషాన్ని, మనకంటిన దోషాన్ని పోగొట్టుకోవటం ఆశౌచంలోని ఆంతర్యం.